పుచ్చకాయ కొబ్బరి నీళ్ళ జ్యూస్ కోసం పుచ్చకాయ ముక్కలు పిక్కలు తీసుకున్నవి ఒక కొన్ని ముక్కలు తీసుకోవాలి పిక్కలు తీసి పెట్టుకోవాలి పంచదార కావాల్సినంత లేత కొబ్బరి నీళ్ళు అన్నమాట ఇవి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ఈ పుచ్చకాయ ముక్కలు పంచదార వేసాను మీకు కావాలంటే తేనె కూడా వాడచ్చు పంచదార బదులు ఇదిగోండి లేత కొబ్బరి నీళ్ళు అన్నమాట ఇవి ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేస్తున్నాను ఇప్పుడు ఇదంతా జ్యూస్ చేసుకోవాలి ఇదిగోండి జ్యూస్ రెడీ అయిపోయింది గ్లాస్లో జ్యూస్ ఎప్పుడు వడకట్టుకోకూడదండి ఇట్లానే బాగుంటుంది సరే ఎంత బాగుందో ఇదిగోండి పుచ్చకాయ ముక్కతో గార్నిష్ చేసి ఐస్ క్యూబ్స్ వేసుకుంటే పుచ్చకాయ కొబ్బరి నీళ్ళ జ్యూస్ రెడీ అన్నమాట చాలా కొత్తగా టేస్టీగా ఉంటుంది చాలా చలవ ఎవరికైనా గెస్ట్లకు ఇచ్చారంటే ఇందులో ఏం కలిపారు ఏంటి జ్యూస్ ఎలా ఉంది అని అడుగుతారు అంత బాగుంటుంది చాలా సీక్రెట్ ఎవరికైనా ఇచ్చినప్పుడు చెప్పొద్దు ఇందులో కొబ్బరి నీళ్ళు ఉన్నాయని అసలు కొబ్బరి నీళ్ళు వల్ల ఈ పుచ్చకాయతో ఆ టేస్టే మారిపోతుంది అన్నమాట బా అనాల్సిందే జ్యూసు ఈ జ్యూస్ కోసమైనా మీ ఇంటికి ఎప్పుడు చుట్టాలు వస్తారనమాట అంత బాగుంటుంది ఈ పుచ్చకాయ కొబ్బరి నీళ్ళ జ్యూస్ అన్నమాట ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో అందరికి ఇవ్వండి నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి